ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఓ మహిళ వీరనారిలా పోరాడింది. తన వద్ద నగదు బంగారం దోచుకునేందుకు వచ్చిన దొంగకు చుక్కలు చూపించింది. అతడితో వీరోచితంగా పోరాడి చివరకు అతని చేతివేళ్లను కొరికేసింది. ఈ ఘటనతో ఆ దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాకు చెందిన నీతాదేవి కుటుంబం మాయోహర్ గ్రామంలో నివాసం ఉంటోంది. ప్రతిరోజులాగే నీతాదేవి కూరగాయలు కొనేందుకు మార్కెట్కు వెళ్లింది. కూరగాయలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను వెంబడించిన ఓ దొంగ నిర్మానుష్య ప్రదేశం వచ్చేసరికి అమాంతం దాడి చేశాడు. నీతాదేవి గట్టిగా అరవడంతో తన చేత్తో ఆమె నోరు మూశాడు. దొంగ చేతివేళ్లను ఆమె గట్టిగా కొరకడంతో ఒక చేతివేలు తెగిపోయింది. అంతలోనే చుట్టుపక్కల ఉన్న జనాలు అక్కడికి చేరుకునేలోపు దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన తర్వాత నీతాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దొంగ చేతివేలును పోలీసులకు అందజేసింది. తన బంగారు గొలుసుతో పాటు కాలిపట్టీలు 4,000 రూపాయలను దొంగ ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో తెలిపింది. అయితే నీతాదేవి ధైర్యాన్ని మెచ్చుకున్న పోలీసులు చేతివేలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.